హాయ్ ఫ్రెండ్స్, ఇదే అగ్నితీర్థం. రామేశ్వరం మెయిన్ టెంపుల్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఉంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి తర్వాత ఆలయంలోని తీర్థాలలో స్నానం చేస్తారు. ఆ తర్వాతే స్వామి దర్శనానికి వెళ్తారు. ఈ ప్రదేశం బంగాళాఖాతంలో ఒక భాగం. శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసిన తర్వాత సీతామాత అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుడు సీతామాతను తాకినందుకు పాప పరిహారం కోసం ఈ ప్రదేశంలో సముద్ర స్నానం చేసి శివుణ్ణి పూజ చేశాడని నమ్మకం. అందుకే ఈ ప్రదేశాన్ని అగ్నితీర్థం అంటారు. స్వర్గస్థులైన పెద్దలకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తారు. మీరు చూస్తున్నారుగా, అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ డెస్టినేషన్ రామపాదం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫ్రెండ్స్, నా వెనకాల ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదండి. ఇది శ్రీరాముడు లంకకు వెళ్ళే ముందు ఇక్కడి నుంచి ప్లాన్ చేసి వెళ్ళారని ఇది చెప్తారు. సో చిన్న టెంపుల్, ఇక్కడ రామ పాదం ఉంది, ఒక రాతి మీద పాదం లాంటిది ఉంది. సో దాన్ని రామపాదం అంటారు. సో ఇక్కడి నుంచి వెళ్ళారంట శ్రీలంకకు. శ్రీలంక కాదు లంక, ఇప్పుడు శ్రీలంక అప్పుడు లంక అనేమో. సో సరే, వెళ్దాం రండి. ఎక్కడ దాకా వెళ్ళితే అక్కడ దాకా చూపిస్తాను. పైకి వెళ్దాం. దాదాపు 25 స్టెప్స్ ఉంటాయి. పెద్ద ఐటెం లేదు. ఫస్ట్ ఫ్లోర్లో టెంపుల్ ఉంది. ఇది రామపాదం టెంపుల్. మధ్యలో కెమెరా దగ్గర రానివ్వట్లేదు. మధ్యలో చిన్న ఒక రాతి మీద పాదం ఉంది. ఈ టెంపుల్ చూసి ఇక్కడ చూసి మళ్ళీ పైకి వెళ్దాం. పైకి వెళ్తున్నాను టాప్ ఫ్లోర్కి. రష్ ఏం లేదు, పెద్దగా రష్ ఏం లేదు. ఇక్కడ టీవీ టవర్ కనిపిస్తుంది, టెంపుల్ గోపురం కనిపిస్తుంది. ఇవన్నీ చూడొచ్చు. సో ఇది టీవీ టవర్. ఇటు సైడ్ గోపురం కనిపిస్తుంది కదా, అదే రామనాథ టెంపుల్. ఈ టవర్ 323 మీటర్లు, 323 మీటర్స్. ఇండియాలోనే కాంక్రీట్ టవర్స్లో ఇది టాలెస్ట్ అన్నమాట. Thank you.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది లక్ష్మణ తీర్థాన్ని దగ్గర ఉంది. చాలా బాగుంది, జస్ట్ చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు చూస్తున్నది ఫ్లోటింగ్ స్టోన్స్. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ స్టోన్లో పొరాసిటీ ఎక్కువ ఉంది, అందువల్ల ఈ ఎయిర్ గ్యాప్ వల్ల ఈ స్టోన్స్ వాటర్ మీద తేలుతాయి, వీటిని ఫ్లోటింగ్ స్టోన్స్ అంటున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీకృష్ణ ప్రణవి మంగళ మందిర్. ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళది. వీళ్ళకి మంచి ధర్మశాల ఉంది, మీరు చూడొచ్చు. ఇందులో పక్కన ఒక గుహలాగా చేసి అందులో స్టాచ్యూస్ పెట్టారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓన్లీ 10 రూపీస్ టికెట్ దీనికి. మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీ నటరాజ మందిర్. రోడ్డు పక్కనే ఉంది, జస్ట్ లక్ష్మణ తీర్థానికి ఎదురుగా ఉంటుంది. ఈ ప్రదేశమే లక్ష్మణ తీర్థం. ఇక్కడ లక్ష్మణ టెంపుల్ ఉంది, పక్కన పుష్కరిణి ఉంది. ఈ ప్లేస్, ఈ ప్రదేశం దగ్గరలో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది శ్రీకృష్ణ మందిర్, చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూసాం, కెమెరాలో చేయట్లేదు. సో నైస్ టెంపుల్. ఫ్రెండ్స్, ఈ ప్రదేశాలన్నీ తిరగాలంటే దాదాపు 4 అవర్స్ పడుతుంది. ఆటోలు ఉన్నాయి ఇక్కడ. ఆటోలు 300 to 350 ఛార్జ్ ఇస్తారు, 4 వెళ్ళచ్చు ఆటోలు. ఇంకో ప్లేస్ మిగిలిపోయింది, అదే ధనుష్కోడి. ధనుష్కోడికి 28 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. మీరు చూస్తున్న బిల్డింగే శ్రీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మన మాజీ రాష్ట్రపతి గారి ఇల్లు. ఈ మాజీ రాష్ట్రపతి గారు ఇంటిని ఏదో సమ్ ఆర్గనైజేషన్ కి డొనేట్ చేశారు. వీళ్ళు ఇందులో కొద్దిగా మ్యూజియం పెట్టి మిగతాదంతా
షాపింగ్ కాంప్లెక్స్ చేసుకున్నారు.